మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్త్రీలు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది, ఇంట్లోని లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అలా స్త్రీలు చేసే తప్పుల వలనే ఇంటికి దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే ఆడవారు కొన్ని కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మరి ఆ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆడవారు చేసే పొరపాటు ఏమిటంటే, ప్రతిరోజు జుట్టు దువ్వుకొని దువ్వుకున్న తర్వాత దువ్వెనలో వచ్చిన జుట్టును తీసి జాగ్రత్తగా తీసి దాస్తారు. జుట్టు కొనుక్కోవడానికి వచ్చిన వారికి ఈ జుట్టును ఇచ్చి గిన్నెలు తీసుకుంటూ ఉంటారు. కానీ యథార్థానికి జుట్టుని మారకం చేసుకొని అంటే అమ్ముకొని తీసుకునే వస్తువులు దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. ఈ విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే జుట్టును ఊరికే ఇచ్చేయవచ్చు, కానీ దానికి బదులుగా ఏమీ తీసుకోకూడదు. అలాగే జుట్టు దువ్వినప్పుడు రాలిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలా రాలిన జుట్టును ఒక చోట పాతిపెట్టేయండి. ఎవరైతే ఇంట్లో తలదువ్వుతారో వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలదువ్వినప్పుడు నేల మీద రాలిన వెంట్రుకలను వెంటనే తీసి శుభ్రం చేసుకోవాలి. నిజానికి ఇంట్లో తలదువ్వకూడదని మన పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు. ఇంట్లో తలదువ్వితే ఆ వెంట్రుకలు ఇంట్లో గదులలో మూలమూలలకి చేరిపోతాయి. అది దౌర్భాగ్య దరిద్ర పదం అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంట్లో ఫ్లోర్ మీద ఎక్కడా కూడా తల వెంట్రుకలు లేకుండా, తల వెంట్రుకలు పడకుండా చూసుకోండి. ఇంట్లో ఫ్లోర్ మీద మూలల్లో తల వెంట్రుకలు కనిపించాయంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని అర్థం. అందుకే ఇంట్లో తల దువ్వవద్దు. దువ్వినా సరే వెంట్రుకల నేల మీద పడకుండా క్లీన్ చేసుకోండి. మూల మూలలకి జుట్టు వెళ్లకుండా జాగ్రత్త పడండి. అలాగే ఊడిన జుట్టును ఎవ్వరికీ అమ్మవద్దు. కావాలంటే ఫ్రీగా ఇచ్చేయండి, అంతేగాని ఎవరికీ అమ్మవద్దు. ఆ జుట్టుకు బదులుగా ఏమీ ఆశించవద్దు. రాలిన జుట్టును గొయ్యి తీసి పాతిపెట్టేయండి. ఇంట్లో ఎక్కడా కూడా జుట్టు కనిపించకుండా శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అలాగే జుట్టును రాత్రిపూట మాత్రం అస్సుల దువ్వవద్దు. ఆడవారు పొరపాటున చేసే ఈ తప్పుల వలనే ఐశ్వర్యం దూరమవుతుంది, ఇంటికి దరిద్రం పడుతుంది, లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. కనుక స్త్రీలు ఇలాంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఈ నియమాలను తప్పక పాటించండి. మరి తెలుసుకున్నారు కదా, ఆడవారు ఊడిన జుట్టు విషయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.